కార్పొరేట్ కనుసన్నలలో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ నాయుడుపేటలో పీసీసీ డెలిగేట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీగల భాస్కర్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, కక్షతో సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. మోడీ పాలనలో రూపాయి విలువ కంటే డాలర్ 80 రూపాయలకు పెరిగిందని, నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావాలని దేశం మొత్తం కోరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఇన్ఛార్జ్ శివరాఘవరెడ్డి, రమణయ్య, చిన్నస్వామి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో నిలదీస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఒకటే అడిగారు, సెల్ కంపెనీకి 20 వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పెట్టారు, దాని మీద జేపీసీ కమిటీ వేయాలని, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు ఇతర కార్పొరేట్ బ్యాంకుల నుంచి లక్షలాది కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు ఎటువంటి షూరిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు, దీనిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజాలు తేల్చాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని అడ్డుకోలేక ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కుట్రలో భాగంగా గత ఎన్నికలలో కర్ణాటకలో మాట్లాడినటువంటి మోడీ గారు అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని ఆయనకు ఇబ్బంది జరిగిందని చెప్పి దానివల్ల మోడీ గారి ప్రభుత్వానికి మోడీకి ఆయనకి ఇబ్బంది జరిగిందని చెప్పేసి కోర్టులో ఒక ఆర్డర్ తీసుకొని దాన్ని ఈరోజు అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యత్వాన్ని, అదేవిధంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనకు ఇచ్చినటువంటి నివాస గృహాన్ని కూడా ఖాళీ చేయమనడం జరిగింది. స్వామ్య దేశంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం తప్పనట్టు మిగతా పార్టీలన్నీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతులో కూడా తెచ్చి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావన్నారు. ఈ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా నల్లధనాన్ని వెనక తెచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఒక్క ఉద్యోగం లేదు. ఉద్యోగులు నిత్యావసర వస్తువులు 250% పెరిగాయి. అదే 2014లో 43 రూపాయలు డాలరు విలువ ఉన్నటువంటి ఈరోజు భారతదేశ కరెన్సీ 80 రూపాయలకు పాకింది. మీరు ఏది మీరు సాధించినటువంటి ప్రగతి ఏందో ఈరోజు ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బంగాళాఖాతంలో 2024లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సాగనింపేందుకు యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.